అట్లా కొన్ని మాకు సీట్లు తగ్గినాయి తప్ప, అయినా కూడా ఇవాళ ప్రజల తీర్పు మాకు చాలా స్పష్టంగా ఇచ్చారు. 8 సీట్లు అంటే మామూలు విషయం కాదు. మేము గతంలో మాకు ఎన్ని వచ్చినండి, ఇవాళ మేము అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి, 2 నెలల పైగా ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. అయినా కూడా తెలంగాణ ప్రజలు మా వైపు ఉన్నారు అనేది ఈ తీర్పే చాలా స్పష్టం. బీఆర్ఎస్ చేసిన కుట్రను మేము పసిగట్టలేకపోయినాం. బీజేపీకి ఓట్ ట్రాన్స్ఫర్ చేస్తారనే కుట్ర ఇవాళ వాళ్ళు తెలంగాణ ప్రజలు వంచారు. నీకు దమ్ముంటే నీ సొంత పార్టీ కనీసం డిపాజిటర్ నువ్వు ఒక సీటు గెలవలే, 10 ఏళ్ళకి అధికారంలో ఉండి ఇవాళ కేసీఆర్ ఎక్కడ పెట్టుకుంటాడు ముఖం? నీ బిడ్డ కోసం ఇవాళ పార్టీనే తాకట్టు పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి కేసీఆర్, ఆ నీచ కుట్రని మేము అర్థం చేసుకోలేకపోయినాం. ఓకే అండి, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ కి సంబంధించిన రిజల్ట్స్ చూస్తే కూడా మరోపక్క గతంతో పోలిస్తే ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి అని రెండు పక్కపక్కన చూస్తే అనుకున్న దానికంటే మించి చాలా ఎక్కువగా ఇండియా కూటమి చాలా దగ్గరగా వచ్చింది. అంటే ఎన్డీఏ కూటమికి 294 వస్తే అక్కడ ఇండియా కూటమికి 231 సీట్లు వచ్చాయి. అంటే చాలా దగ్గరగా ఉన్నాయి, టగ్ ఆఫ్ వార్ ఇచ్చింది ఈసారి ఇండియా కూటమి. దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? అదే చెప్తున్నామండి, 10 ఏళ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నియంతృత్వ మోడీ, ఫాసిజం ఫాసిస్ట్ మోడీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఫలితాలు. ఇవాళ వాళ్ళు ఎంతసేపు విద్వేష విషపూరిత మత రాజకీయాలు చేసారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడిన వ్యక్తి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు. ఇప్పుడు ఈ నంబర్స్ మీకు ఏదైతే ఇప్పుడు చెప్పానో ఇవన్నీ జస్ట్ ఇప్పుడు లీడింగ్ లో ఉన్నాయి. అంటే ఇంకా ఇవి పెరగొచ్చు తగ్గొచ్చు, అంటే దీన్ని ఎలా చూస్తున్నారు? ఇంకా పెరుగుతాయి అనుకుంటున్నారా లేదంటే తగ్గుతుందా? నేను అదే చెప్తున్నా, ఇంకా చివరి వరకు వెయిట్ చేయండి. ఇవాళ రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా అలయన్స్ గెలవబోతుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఎందుకు అనేది కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా. ఇవాళ వాళ్ళైతే ఏదైతే రాముడి పేరు మీద రాజకీయాలు చేసారు, అదే రాముడు సొంత రాష్ట్రంలో ఇవాళ బీజేపీకి దెబ్బ పడింది, అక్కడే కాంగ్రెస్ ఇండియా అలయన్స్ గెలిచింది. అంటే ఇవాళ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, ఈ తీర్పు మత రాజకీయాలు. ఏ దేవుడినైనా మేము గౌరవిస్తాం, రాముడు అంటే మాకు గౌరవమే, కృష్ణుడు గౌరవమే, అదే విధంగా మాకు సమ్మక్క సారక్క గౌరవమే. అంతే తప్ప నువ్వు మత రాజకీయాలు చేయొద్దు అనేది ఈ తీర్పు చాలా స్పష్టం. అయోధ్యలు ఏదైతే ఇప్పుడు గతంతో పోలిస్తే రాహుల్ది భారత్ జోడో న్యాయయాత్ర కానివ్వండి, ఆయన చేసిన అన్ని కూడా కొంతమేర వర్కౌట్ అయ్యింది వచ్చింది. మీరు అన్నట్టుగా కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో ఇంపాక్ట్ చూపింది, ఇవన్నీ కూడా కలిసి కట్టుగా ఇండియా కూటమి కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో హెల్ప్ అయ్యని చెప్పొచ్చు. అయితే ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఏదైతే డిజిట్స్ చూస్తున్నామో మ్యాజిక్ ఫిగర్ 272 దాటేసింది ఇక్కడ ఎన్డీఏ కూటమి ఆ లీడ్ లో కనిపిస్తుంది. అంటే ఏ రకంగా మీరు ఏ కాన్ఫిడెంట్ తో చెప్తున్నారు ఈసారి ఖచ్చితంగా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ఫైనల్ వరకు చూడండి, ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారాన్ని కైవసం చేసుకోబోతుందని ఏ కాన్ఫిడెంట్ తో అంటున్నారు? డెఫినెట్ గా దేశ ప్రజలు కాన్ఫిడెన్స్ మాకండి. దేశ ప్రజలు ఇచ్చిన తీర్పే నిదర్శనం. వాళ్ళు 400/400 సీట్ల నుంచి ఇవాళ కనీసం నీకు 300 సీట్లు కూడా రానేటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారంటే అదే దేశ ప్రజల తీర్పు, బీజేపీకి మోడీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు. నేను అదే చెప్తున్నా, ఇవాళ ఈ మ్యాజిక్ ఫ్రీజర్ క్రాస్ అయినా కూడా అందులో ఎన్డీఏ పార్ట్నర్లు ఇవాళ మనం ఒకటి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, ఇదే బీజేపీకి సపోర్ట్ చేసిన శివసేనను చీల్చినటువంటి వ్యక్తులు ఎవరండి, షిండేలు నెగదీసినటువంటి వ్యక్తులు ఎవరండి, బీజేపీ నాయకులు. ఇవాళ టీడీపీ కూడా రేపు బీజేపీ మళ్ళీ సపోర్ట్ చేస్తే టీడీపీలో కూడా ఇంకొక షిండే నెగదీయడం గ్యారంటీ ఉంది. అంటే టీడీపీ కూడా మారుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ ఇంకా టైం లోపు మీరు ఖచ్చితంగా ఎవరైనా మార్చే ఛాన్సెస్ ఉన్నాయా, అంటే ఎవరైనా ఇండియాలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటున్నారా? దేశ ప్రజలకు తీర్పుకు అనుగుణంగా వాళ్ళు మారుతారు. ఇవాళ నితీష్ కుమార్ కూడా, ఇవాళ గతంలోనే నితీష్ కుమార్ ని బీజేపీ ఏ విధంగా చేసిందో మనకు తెలుసు. బీజేపీ జేడీయూనే చీల్చినటువంటి చరిత్ర బీజేపీది. ఇవాళ అదే విధంగా ఎల్జీపీలో పాశ్వన్ గారి కొడుకును కూడా పార్టీ ఎల్జీపీ పార్టీని కూడా చీల్చిన చరిత్ర వాళ్ళది. ఇవాళ అందుకే చెప్తున్నాను, ఇవాళ చంద్రబాబు నాయుడు గానీ నితీష్ కుమార్ గానీ పాశ్వన్ గారి కొడుకు గానీ చిరాగ్ పాశ్వన్ గానీ అదే విధంగా ఇవాళ ఒరిస్సా ఉన్నటువంటి బీజేడీని కూడా డెఫినెట్ కూడా ఇవాళ ఇండియా అలయన్స్ రావచ్చు. ఎందుకు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉండాలన్నా కూడా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుండాలన్నా ఇవాళ బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పి మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతామని. ఇక రాజ్యాంగాన్ని మార్చిన తర్వాత రిజర్వేషన్లు ఏంటంటే అందుకే ఇవాళ దేశంలో సామాజిక న్యాయం జరగాలన్నా కూడా ఈ ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఇవాళ ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ దేశానికి ఒకటే పార్టీ ఉండాలనేది రాజ్యాంగాన్ని మార్చబోతున్నారంటే ఈ పాయింట్ సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి తీసుకువెళ్లారు అది స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు అంటే ఈ ఏదైతే మనుషుల్ని పార్టీలను చీల్చే హిస్టరీ బీజేపీకి ఉందని మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు సరే ఆ హిస్టరీ బీజేపీకి ఉందని అనుకుందాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇప్పుడు 231 ఇండియా అలయన్స్ లో అంత మెడల్ లీడ్ లో